రేపు జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రం నుంచి 4 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక స్థానం ఎగ్జిస్టింగ్ ఉన్న విజయసాయి రెడ్డి గారు రిటైర్ కాబోతున్నారు. దాంతోపాటు ఇంకో 3 స్థానాలు కొత్త మనకి అంటే ఆ స్థానాలు ఎందుకంటున్నా అంటే మా పార్టీకి సంబంధించి మొత్తం 4 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరితో సంప్రదించిన తర్వాత అందరూ డిస్కషన్ అయ్యి 4 స్థానాలకి 4 అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. ఆ 4 అభ్యర్థుల పేర్లలో ఒకటి ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న విజయసాయిరెడ్డి గారిని కొనసాగిస్తూ, ఇంకోటి ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ కమిషన్ నాయకులు, బీసీ నాయకులు జాతీయ ఉద్యమంలో బీసీ తరఫున పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య గారికి, ఇంకోటి ఒక ప్రముఖ ఆయన న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు వారికి, అలాగే ఇంకోటి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి బి మస్తాన్రావు గారికి 4 అభ్యర్థిగా మరి మా అధ్యక్షున్న మరి పార్టీ వీరిని ప్రకటించడం జరిగింది. మరి మీ ద్వారా ఇది తెలియజేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం పార్టీ బలహీన వర్గాలకు సమతుల్యమైన స్థానం ఇవ్వాలని. ఎలాగైతే మన జరిగిన మరి రీసెప్ల్లో మరి కేబినెట్లో ఏ విధమైన సమతుల్యమైన స్థానం ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చాము, అలాగే పరిపాలనలోనూ నామినేటెడ్ స్థానాల్లోనూ అలాగే అన్ని విధాలుగా కూడా బలహీన వర్గాలకి సమతుల్యంచి వాళ్ళని మరి వాళ్ళకి సమతుల్యమైన స్థానం ఇస్తూ వాళ్ళని పైకి తేవాలనే ఒక ఆలోచనతో, వాళ్ళలో ఉన్న ఒక రాజకీయ పటిని తీసి బయటకు చూపెట్టడం ఉద్దేశంతో ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తరకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఇవాళ అవకాశం ఉన్న ఈ అంశాల్లో కూడా మరి బలహీన వర్గాలకి ఇవ్వాలని ఉద్దేశంతో ఇద్దరు బలహీన వర్గాలు కూడా మరి ఇవాళ మరి కృష్ణయ్య గారిని అలాగే మస్తాన్రావు గారిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇంతే కాదు, గత రాజ్యసభ దీంట్లో కూడా మనం చూసాము గడమన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇద్దరిని ఆ రోజు జగన్ బోసు గారిని అలాగే మన మోపిదేవి వెంకటరమ్మ గారిని ఇద్దరు బలహీన వర్గాలని ఆ రోజు కూడా రాజ్యసభకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలోనూ ఏ ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉంటే ఎవరో ఒకరు రెండు వస్తే సొంత వాళ్ళకి ఇచ్చుకోవడం లేదు చేసుకోవడం లేదు ఇంకో విధంగా చూసుకోవడం చేస్తారు. కానీ ఈ విధంగా బలహీన వర్గాల వారికి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ బలహీన వర్గాలకి సమతుల్యమైన స్థానం ఇస్తూ అత్యుత్తమైన పెద్దలకు సమైన మరి రాజ్యసభలో ఇవాళ ఇవ్వడం అనేది చాలా స్వభావం. ఆయనకి మనస్ఫూర్తిగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ నేపథ్యంలో. మరి ఒకసారి ఈ పేర్లన్నింటి కూడా మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 4 అభ్యర్థిని పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం 1 విజయసాయి రెడ్డి గారు, 2 ఆర్ కృష్ణయ్య గారు, 3 ఎస్ నిరంజన్ రెడ్డి గారు, 4 భీమస్తాన్న గారు. తెలంగాణ ఇది రాజ్యసభకు వస్తున్న ఎన్నికలు దేశం మొత్తమే జరుగుతున్న ఇది దేశానికి సంబంధించిన ఇది తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఒక్కటే తెలుగు రాష్ట్రాలు మొత్తం దేశం అందుకున్నాయి. అది తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అనే సమస్య కాదు. ఈ బలహీన ఏ వర్గానికి వచ్చి ఏ స్థానం ఇస్తున్నాము, ఎవరిని సమతుల్యంగా చూస్తున్నాము, ఏ విధంగా వారి స్ఫూర్తిని వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము, తద్వారా ఏ మెసేజ్ మనం ఇస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. ఏ సందేశం ఇక్కడ బలహీన వర్గాలకి ఇవ్వాలనేది ఒక జాతీయ ఉద్యమంలో ఎప్పటి నుంచో ఉంటున్న ఎవరైతే ఉన్నారో మరి కృష్ణయ్య గారు వారిని ఇవాళ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిలో ఏదో గతంలో ఏదో పోటీలు చేస్తే గెలుపుకోవడం ఉంటాయి. ఇది కాదు, ఇది 6 సంవత్సరాల ఈ బలహీన వర్గాల తరఫున ఈ రాష్ట్రం తరఫున తెలుగు రాష్ట్రాల తరఫున అలాగే మొత్తం దేశం తరఫున ఈయన వాయిస్ వినిపించే ఆవశ్యకత ఇవాళ అవసరం ఉంది. ఆ ఆవశ్యకతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన కల్పించి తద్వారా ఈ పార్టీ మరి ఈ పార్టీ ఫోరంలో అది ఆవశ్యకతని చెప్పాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ సందర్భంగానే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది ఇక్కడ అంతేగాని తెలంగాణ ఆంధ్ర అనేది ఆయన సమస్య. అలాగే ఇవారు ఇంకో నిరంజన్ రెడ్డి ఉన్నారంటే ఆయన న్యాయవాది, ఆయన ఎక్కడే కాదు సుప్రీంకోర్టులో న్యాయవాది అండి. ఆయన హైదరాబాద్ ఆంధ్ర లేకపోతే ఒరిస్సా లేకపోతే ఢిల్లీయా అనేది కాదు, సుప్రీంకోర్టు న్యాయవాది కూడా ఆయన. సో కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన్ని చేయడం జరిగింది.